पशु विज्ञान पड़ चैनल की स्वागत नेनु डाक्टर अनि मी डेरी फाम लो गोमार्लु पिडुदुलु मरियु पेलु वंटि बाह्य पराण जीवुलु गानि उन्नट्लयिते वाटिनि एला निर्मूलिंचुकोवालो ई रोजु ई वीडियोलो मनं चूडबोतुन्नां। అంతకన్నా ముందు మీరు కానీ మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అని కానీ మీరు ప్రెస్ చేసినట్లయితేనే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, కాబట్టి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। సాధారణంగా ఈ గోమార్లు పిడుదులు మనకి పాడి పశువుల్లో అయితే పొదుగు దగ్గర అలాగే ముందుకు గంగడోల దగ్గర అలాగే చెవుల లోపల మరియు తోక చివర్లలో ఇవి ఉంటాయండి। ఇవి పశువులకు ఎంత నష్టం కలిగిస్తాయంటే ప్రతి ఒక్క గోమారు సుమారు 30 రక్తపు బొట్లను పశువు నుండి తాగేస్తుందండి। ఈ లెక్కన మనకు ఈ గోమారులు ఎంత నష్టం కలిగజేస్తాయి పశువుకు మనం అర్థం చేసుకోవొచ్చండి। అందువల్ల పశువులకు రక్తహీనత వస్తుంది, అలాగే మనకు ఈ చర్మం ఏదైతే ఉందో అక్కడ దద్దుర్లు వచ్చి చర్మం పాడైపోవడము, అలాగే దూడలు అయితే ఎదుగుదల లేకపోవడము, అలాగే పాడి పశువుల్లో అయితే పాల దిగుబడి అనేది బాగా తగ్గిపోతుంది। ఎందువల్ల అంటే పశువులకు చిరాకుగా ఉంటుంది, అలాగే నిద్ర లేకుండా ఈ గోమారులు పిడుదులు మరియు పేళ్ళు వాటికి బాగా ఇబ్బంది పెడుతుంటాయి, కాబట్టి మనకు డైరీ ఫామ్ లో పాల దిగుబడి అనేది తగ్గిపోతుంది। అలాగే వీటి వల్ల కొన్ని డిసీజెస్ అయితే కూడా పశువులకు వస్తుంటాయి, కాబట్టి మనం ఎట్టి పరిస్థితిలో ఈ గోమార్లు పిడుదులు పేలును నివారించుకోవాల్సి ఉంటుంది। వీటి నివారణకు సాధారణంగా మనకి మూడు రకాల పద్ధతులు ఉంటాయండి। మొదటిది మాన్యువల్ గా వీటిని రిమూవ్ చేయడము। అయితే మాన్యువల్ గా రిమూవింగ్ అంటే మనం ఈ పురుగులను పట్టుకొని బయటకు తీయవలసి ఉంటుంది। ఈ మెథడ్ లో ప్రాబ్లం ఏంటంటే ఈ గోమార్లు వాటి యొక్క తలని పశువు యొక్క చర్మం లోపలికి పెట్టి ఇవి రక్తం తాగడం అనేది చేస్తుంటాయి। మనం వీటిని చేత్తో లాగి పీకినప్పుడు కొన్నిసార్లు ఈ తలలు ఏమంటంటే ఆ చర్మంలోనే ఉండిపోతాయి, అందువల్ల ఈ చర్మంలో ఈ తల భాగం ఉండిపోవడం వల్ల అక్కడ మనకి ఇన్ఫెక్షన్ అనేది అవుతుంది, అవి కుళ్ళిపోయి మనకు సెకండరీ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి, కాబట్టి ఈ మెథడ్ కొంతవరకు ప్రిఫరబుల్ కాదండి। అలాగే రెండవ మెథడ్ వచ్చినప్పటికీ కెమికల్స్ ఉపయోగించి వీటిని నిర్మూలించడం। ఈ కెమికల్స్ వాడి నిర్మూలించడంలో ఇబ్బంది ఏంటంటే ఇవి పశువులకు విషతుల్యము, అలాగే మనకు మనుషులకు కూడా విషతుల్యం, కాబట్టి వీటిని కొద్దిపాటి జాగ్రత్తతో మనం వాడుకోవాల్సి ఉంటుంది। అయినా ఇవి ఎప్పుడు అంటే మనకి ఇన్ఫెక్షన్ బాగా ఉన్నప్పుడు ఈ కెమికల్స్కి వెళ్ళడం మంచిది। ఒకవేళ మనకు ఈ నెంబర్ తక్కువగా ఉన్నట్లయితే మనం మరికొన్ని మూడవ రకం పద్ధతులు ఉన్నాయి, కెమికల్స్ని ఉపయోగించకుండా మనం ఈ గోమారులు పిరుదులు పేళ్లను నిర్మూలించుకోవచ్చండి। అవి ఏంటనేది ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం చూద్దామండి। ముందుగా మనం ఆకు పసర అంటే రెండు కాంబినేషన్ రెండు ఆకుల కాంబినేషన్తో ఒక ఆకు పసర, అదేమిటంటే తుమ్మిక ఆకులు ప్లస్ వేప ఆకులు। తుమ్మిక అంటే సాధారణంగా వీటిని మనం తుమ్మ కాదండి, ఇది తుమ్మిక ఆకులు అంటే శివుడి పూజకు ఈ ఆకు పువ్వులను మనం ఉపయోగిస్తాము। ఆ చెట్టు యొక్క ఆకులకి ఏంటంటే కొద్దిగా స్పెషల్ స్మెల్ అనేది ఉంటుంది। ఈ ఆకులకి ఇన్సెక్టిసైడ్ ప్రాపర్టీ అంటే ఈ పరాన్నజీవుల్ని తరిమివేసేటటువంటి ప్రాపర్టీ ఉంటుంది। మనకి వేపాకు కూడా అటువంటి లక్షణం కలిగిందే, వేపాకు ఆకులకు కూడా మనకి స్మెల్ అనేది
డిఫరెంట్గా ఉంటుంది. ఈ రెండు ఆకుల కాంబినేషన్తో మనం సమపాలలో కలుపుకొని వీటిని మనం ఆకు పసర కింద మనం గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి ఆ పసర్ని కానీ మనం ఎక్కడైతే ఈ టిక్స్ అంటే ఈ గోమారులు పిరుదులు ఉంటాయో అక్కడ కానీ మనం ఈ పేస్ట్ని కానీ అప్లై చేసినట్లయితే మనకు ఈ గోమారులు పిరుదులు దూరంగా వెళ్ళిపోతాయండి. ఎందుకంటే ఈ స్మెల్ అనేది వాటికి పడదు కాబట్టి వాటి నుండి మనకు ఈ గోమారులు పిరుదులను నివారించుకోవచ్చండి. అలాగే మరొక మెథడ్ వచ్చేసి ఆవాల నూనె మరియు డీజిల్ ఉప్పును ఉపయోగించి మిశ్రమాన్ని కానీ అప్లై చేసినట్లయితే ఈ గోమారులు పిరుదులను మనం నివారించుకోవచ్చండి. ఈ ఆవాల నూనె మరియు డీజిల్ మనం వాహనాల్లో వాడేటటువంటి డీజిల్ వీటికి ఒక డిఫరెంట్ స్మెల్ ఉంటుంది. ఈ స్మెల్ అయినా కూడా వాటికి పడదు కాబట్టి ఈ మిశ్రమాన్ని కూడా మనం వాడుకోవచ్చండి. ఇది 2 పాళ్ళు ఆవాల నూనె మరియు 2 పాళ్ళు డీజిల్ 1 పాలు ఉప్పు మనం కాంబినేషన్తో కలిపిన మిశ్రమాన్ని ఈ గోమారులు పిడుదులు ఉన్నటువంటి ప్లేస్లో కానీ మనం అప్లై చేసినట్లయితే మనం ఎక్కువ ఖర్చు లేకుండా సులభంగా ఈ గోమారులు పిడుదులను మనం నివారించుకోవచ్చండి. ఇది 2వ మెథడ్. మరొక 3వ మెథడ్ ఏమిటంటే మనకు తంబాకు అంటాం, అంటే చుట్లు తాగడానికి ఉపయోగిస్తుంటాము, తయారీకి మనం ఉపయోగిస్తుంటాము తంబాకు. ఈ తంబాకును మనం వాటర్లో నానబెట్టి 12 గంటల నుండి 24 గంటలు ఉంచి మనం ఆ వాటర్ని కానీ ఈ గోమారులు పిరుదులు ఉన్నటువంటి ప్లేస్లో అప్లై చేసినట్లయితే ఈ విధంగా కూడా మనం వాటిని నివారించుకోవచ్చండి. అయితే మనం 100 గ్రాములు తంబాకును 500 ml నీటిలో రాత్రంతా మనం నానబెట్టి ఉంచుకొని మార్నింగ్ వీటిని కానీ ఆ ప్లేస్లో కానీ మనం అప్లై చేసినట్లయితే ఈ గోమారులు పిడుదులను మనం నివారించుకోవచ్చండి. అలాగే ఈ 3 మెథడ్స్ కాకుండా మరొక మెథడ్ ఏంటంటే వీటిని బయలాజికల్ మెథడ్ అని మనం అనవచ్చండి. మన డైరీ ఫామ్లో కానీ కోళ్ళను కానీ పెంచినట్లయితే ఈ కోళ్ళు ఏంటంటే నాటుకోళ్ళతో పాటు టర్కీ వంటి కోళ్ళు కానీ మన డైరీ ఫామ్లో పెంచుకున్నామంటే ఇవి ఈ కోళ్ళకు ఈ టర్కీ కోళ్ళకు ఈ పురుగులను తినేటటువంటి అలవాటు బాగా ఉంటుందండి. కాబట్టి వీటిని కానీ మనం డైరీ ఫామ్లో వదిలినట్లయితే అవి ఈ గోమారులు పిడుదులను బాగా చక్కగా ఏరుకొని తినేస్తాయి. కాబట్టి ఈ విధంగా కూడా మనం ఈ గోమారులు పిడుదల నుండి బారి నుండి మన పశువులను రక్షించుకోవచ్చండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అని కానీ ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. కాబట్టి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.